ఎన్ని ఓషధులకు నిలయమో తెలుసా అండి? అసలు కొన్ని కొన్ని అసలు శ్రీశైలము వృక్ష సంపద. శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఏమిట ఐదు రోజుల్లో అది విడిచిపెట్టండి. శ్రీశైలము వృక్ష సంపద, ఆ ఒక్క విషయం మాట్లాడడానికి కొన్ని నెలలు అవసరం. ఇప్పటికీ త్రిఫల వృక్షము అని ఒక చెట్టు ఉంది. శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా బయటకు వచ్చేటప్పుడు వృద్ధ మల్లికార్జున దేవాలయంలోంచి బయటకు వచ్చాక కనపడుతుంది. దాని కింద సిద్ధనాగార్జునుడు చాలా గొప్ప ఔషధులతో కూడినటువంటి మూటలు ఆ చెట్టు కింద ఉంచాడు అని చెప్తారు. అందుకే చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినా, చెట్టు కింద కూర్చున్నా, చెట్టు కింద కూర్చుని శివనామాలు చెప్పుకున్నా వాళ్ళ మనసులో ఉన్న ధార్మికమైన కోరికలన్నీ తీరుతాయని చెప్తారు. అంత గొప్పది అక్కడ ఉన్నటువంటి త్రిఫల వృక్షం. దాని కింద ఇప్పటికీ ఔషధుల మూటలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. సిద్ధనాగార్జునుడు పెట్టాడు దాని కింద అని. అది అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు సముద్రం భూమి మీదకి రాకుండా పరమశివుడు అనుగ్రహించాడు. తన మూడవ కంటి శక్తిని అగస్త్యునికి తోడిచ్చి పంపించాడు. ఇంద్రుడు పాతాళలోకంలోంచి రాక్షసులు పైకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. పాతాళ ద్వారాన్ని లోంచి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు చంపుతాను, నీరు ఉండడం వల్ల తెలియట్లేదు, సముద్ర జలాలని కాసేపు తీసేవాడు ఎవరని అడిగాడు. అడిగితే అగస్త్యుడైతే పుచ్చుకుంటాడన్నారు. అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు ఆ సముద్ర జలాలన్నింటినీ ఆచమనం చేయమన్నారు. ఆయన ఏం చేశాడంటే పరమశివుణ్ణి అడిగాడు, సముద్రాన్ని ఆచమనం నేను ఎలా చేస్తా? ఆయన పరమశివ భక్తుడు. మీరు కాశీఖండం జరిగితే అగస్త్యుని యొక్క శక్తి ఏమిటో అర్థం అవుతుంది. కాబట్టి అటువంటి మహానుభావుడు సముద్రాన్ని ఔపోసన పట్టాలంటే శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు అన్నాడు, నా త్రినేత్రం మూడో కంటి శక్తి నీ చేతిలో పెడుతున్నాను, పుచ్చుకుంటావు వెళ్ళన్నాడు. ఆయన వెళ్ళి ఆచమనం అంటే మూడు మాటలు చేయాలి, ఇలా అన్నాడు. సముద్రం అంతా ఓసారితో అయిపోయింది. రెండో మాట మూడో మాట పోసుకోవడానికి నీళ్ళు లేవు. అప్పటి వరకు సముద్ర జలాలు తీయగా ఉండేవంటారు. రాక్షసులు కనపడ్డారు, చంపేశాడు ఇంద్రుడు. చంపేసిన తర్వాత అగస్త్యుడిని అడిగాడు, అయ్యా వదిలిపెట్టేయండి నీళ్లు, మళ్ళీ భూమి మీద నీరు ఉండాలన్నాడు. నువ్వు ఈ మాట ముందు చెప్పలేదు, ఆచమనం చేయమన్నావు, పుచ్చేసుకున్నాడు. అయ్యి బాబోయ్ నీళ్లు లేకపోతే ఎలా, కావాలి కదా అన్నాడు. నా దగ్గర ఉన్న వదిలిపెడతానని మూత్రద్వారంలోంచి విడిచిపెట్టాడు. అందుకని ఉప్పగా ఉంటాయి. కాబట్టి ఒక్క మహాపర్వాల్లో తప్ప సముద్రానికి స్నానం లేదు. పైగా సముద్ర స్నానానికి మహాసంకల్పంతో చేయాలి. మామూలు సంకల్పంతో సముద్ర స్నానం చేసి బయటకు వస్తే పాపం వస్తుంది. పక్కన మహాసంకల్పం చెప్పేవాడన్నా ఉండాలి, మీకన్నా రావాలి, రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి. మహాసంకల్పం ఎప్పుడు చెప్తారు? ఒక్క పెళ్లిలో చెప్తారు. మహాసంకల్పం చెప్తుంటే సభ కానీ, సభలో ఉన్నటువంటి కన్యాదాత కానీ మాట్లాడకూడదు. మహాసంకల్పం ఉచ్చార ఇష్య అన్నారు అనుకోండి, మేము మహాసంకల్పం చదువుతున్నాం అని చెప్తారు బ్రహ్మస్థానంలో ఉన్నవాళ్ళు. అదొకటి ఎందుకు చెప్తారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని. సభలో ఉన్నవాడు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా మహాసంకల్పాన్ని విని కన్యాదానం చూస్తే వాడు కూడా కన్యాదానం చేసింది. మహాసంకల్పం చదువుతుండగా కన్యాదాత మాట్లాడాడు అనుకోండి, పోయిందంతే ఇంకా. అందుకే రేమిళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు లాంటి మహానుభావులు వ్యాఖ్యానాలు చేశారు వివాహ మంత్రాలకి. ఆ మంత్రాల వ్యాఖ్యానం చదవండి. నేను ఏదో సొంతంగా చెప్తున్నాను అనుకోకండి, నేను ఎన్నో బహుగ్రంథాల్లోంచి సమీకరించి ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాంట్లోంచి తీసి మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆ మహాసంకల్పం ఒక్క వివాహంలో చదువుతారు. ఆ మహాసంకల్పం సముద్ర స్నానానికి చదువుతారు. రామేశ్వరం వెళ్ళి స్నానం చేయాలి అంటే మహాసంకల్పంతో చెయ్యాలి. పెద్దలు స్నానం చేసేటప్పుడు అందుకే చూడాలి, ఎలా చేస్తారు స్నానం అన్నది చూస్తే ఇలా ఉంటుందన్నమాట స్నానం అంటే అని అర్థం అవుతుంది. అందుకే స్నానం ప్రకరణం వేదంలో. ఒక్క స్నానం గురించి ఎన్ని విషయాలు చెప్తారో వేదంలో. కనుక శ్రీశైలం అనేటటువంటి క్షేత్రంలో ఎన్ని ఔషధులకు ఆలవాలం. అటువంటి చోట మళ్ళీ వెనక్కి రండి, పాలధారలు పంచధారలు ఈ రెండింటినీ కలిపి మహాతీర్థం అని పిలుస్తారు. తీర్థమే సామాన్యమైనదైతే ఇది మహాతీర్థము అంటే ఇందులో బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తి, చంద్రశక్తి, సర్వదేవతాత్మకమైన శక్తి, పాలధార. పాలధార అన్న మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానమును ఇవ్వగలిగినది అని. ఆవు పాలతో అభిషేకం చేస్తాం ఎందుకని, పాలు సమీకృత ఆహారం. పాలు శివుడి మీద పోస్తే శివుడు మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానము మోక్షం మనకు కారణము. అంటే పిచ్చి తగ్గుతుంది అని, సంసార వ్యామోహం తగ్గి ఈశ్వరుడు గురించి ఆలోచించి త్వర త్వరగా అడుగులు వెయ్యగలిగిన శక్తిని ఊంచుకుంటాడు.
ఇది ఎక్కడ వస్తుంది అంటే మహాతీర్థ స్నానము చేత వస్తుంది. శ్రీశైలం వెళ్ళి పాలధారలు పంచధారల కింద స్నానం చేయకుండా వచ్చేసామనుకోండి, ఇంకా అంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదని గుర్తు. తప్పకుండా చెయ్యాలి. మహాస్వామి వారు అక్కడికి వెళ్ళినప్పుడు నిర్ధారణ చేశారు. వారు యోగ దృష్టితో చూసేవారు ఎక్కడికి వెళ్ళినా. వారు మహాపురుషులు, అపరశివుడు అయిన శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళితే వారు కళ్ళు మూసుకుని చెప్పారు, ఫలానా చోట ఉన్నది అర్ధనారీశ్వర ప్రతిమ, వెళ్ళి చూడండి అన్నారు. అక్కడ తవ్వి తీస్తే ఉంది, అర్ధనారీశ్వరుడు ఉన్నాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా, పాతాళ గంగ ఎక్కడ ఉన్నదో, శివుడి కింద నుంచి వెళ్ళే నీళ్లు ఎట్నుంచి ఎడుతున్నాయో చెప్పారు. శ్రీశైల క్షేత్రంలో కంచికామకోటి మఠాన్ని నిర్వహణ చేస్తున్నారు ఇప్పటికీ కృష్ణమూర్తి గారని, ఈ ఊర్లోనే ఉంటారు.